నమస్కారం అన్న. నమస్కారం పా. రచ్చమిళ్ళ కూర్చున్నారు. ఏంటి కబుర్లు, ఏంటి విషయాలు? ఏం లేదు శ్రీనివాసులో, సకాలంలో వర్షాలు పడక బోర్లో నీళ్లు రాక పంటలకు ఈరోజు నీళ్లు పెడితే రేపటికి ఆరిపోతుండే అన్న. దీనికంతా ఒక పరిష్కార మార్గం ఉంది. అదేం శ్రీనివాసులు? మన పంట చుట్టూ లభించే ఆకు అలుములతో మరియు పంట వ్యర్థాలతో మన భూమికి ఆచ్ఛాదన కల్పించుకోవాలి. మామా, ఆచ్ఛాదన అంటే ఏంటి? ఆచ్ఛాదన ఏ విధంగా చేయాలో చూపిస్తా పదండి. ఆచ్ఛాదన అంటే చలి నుండి, ఎండ నుండి, వాన నుండి మన శరీరాలను వస్త్రాలు ధరించి రక్షించుకుంటాం కదా, అదేవిధంగా మన సాగు భూమిని ఎండ నుండి వాన నుండి కాపాడుకునేదానికి రకరకాల పద్ధతుల్లో భూమిని ఆకులు అలుములు కప్పి ఉంచడాన్ని ఆచ్ఛాదన అని అంటారు. శ్రీనివాసులు, ఆచ్ఛాదన ఎన్ని రకాలు? ఆచ్ఛాదన మూడు రకాలు. అవి: ఒకటి మట్టితో ఆచ్ఛాదన, రెండు సజీవ ఆచ్ఛాదన, మూడు నిర్జీవ ఆచ్ఛాదన లేదా కాస్త ఆచ్ఛాదన అని అంటారు. భూమి పైపొరను రెండు మూడు అంగుళాల మందాన దున్నడం ద్వారా భూమి బాగా గుల్లబరచడం వల్ల అడుగున ఉన్న నేలలో తేమ ఆరిపోకుండా ఉంటుంది. ఇటువంటి పద్ధతిని మట్టితో ఆచ్ఛాదన అంటారు. ఉదాహరణకి మామిడి చెట్టు కింద మట్టితో ఆచ్ఛాదన ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా చేసుకోవడమే మట్టితో ఆచ్ఛాదన. సజీవ ఆచ్ఛాదన అంటే ఎత్తుగా పెరిగే పంటల్లో తక్కువ ఎత్తు పెరిగే పంటలను ఒత్తుగా సాగు చేస్తూ పొలంలో ఎండ పడకుండా చూసుకోవడమే సజీవ ఆచ్ఛాదన అని అంటారు. ఉదాహరణకి మామిడి, సపోటా వంటి పంట పొలాలలో అంతర పంటలుగా జీలగ, అలసంద, ఉలవ, పెసరు, కంది ఇలాంటి మిశ్రమ పంటలు పండిస్తే అది సజీవ ఆచ్ఛాదన అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన నేల తల్లిని నగ్నంగా ఉంచకుండా కప్పి ఉంచినప్పుడే సజీవ ఆచ్ఛాదన సాధ్యమవుతుంది. నిర్జీవ ఆచ్ఛాదన అంటే ఏమి? పొలంలో పంటల కోత, నూర్పిల్లు పూర్తయిన తర్వాత మిగిలే ఆకులు కాండాలు వీటన్నిటిని పొలంలో భూమికి కప్పేందుకు ఉపయోగించడమే పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన లేదా నిర్జీవ ఆచ్ఛాదన లేదా కాస్ట్ ఆచ్ఛాదన అంటారు. ఉదాహరణకి వరిగడ్డి, చెరుకాకు, పొట్టు వీటిని పొలంలో ఆచ్ఛాదన చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే మన భూమిలో వానపాములు, అనేక రకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందేందుకు అవసరమైన సూక్ష్మ వాతావరణం పొలంలో నెలకొంటుంది. అప్పుడు మట్టిలో సహజంగా ఉండే వానపాములు నిద్రావస్థ నుండి మేలుకొని అనుక్షణం భూమిలో కిందికి పైకి బొరియలు చేసుకుంటూ తిరగడం ప్రారంభిస్తాయి. తద్వారా భూమి బాగా గుల్లబారుతుంది. భూమి లోపల ఉన్న పోషకాలను వానపాములు పైకి తెచ్చి మొక్కల వేళ్లకి అందుబాటులో ఉంచుతాయి. భూమిలో తేమ శాతం ఎక్కువగా నిల్వ ఉంటుంది.